వెల్కమ్ టు భారత్ టుడే ఛానల్. నేను మీ సిద్ధిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఏపీ బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ టీడీపీ నేత, సుందర్రామ్ శర్మ వైసీపీ అధికార ప్రతినిధి, సత్యమూర్తి ఏపీ బీజేపీ కోశాధికారి గారు చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అందరికీ నమస్కారం. ముందుగా తులసిరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏమిటి బడ్జెట్ అంటే? బడ్జెట్ అంటే రాబోవో ఆర్థిక సంవత్సరానికి రూపాయి రాక రూపాయి పోక అంచనాల సంక్షిప్త ప్రభుత్వ పత్రం. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూపాయి రాక రూపాయి పోకకు సంబంధించి అంచనాల సంక్షిప్త పత్రం, ప్రభుత్వ పత్రం. ఇది ఓవరాల్గా ఒక కుటుంబ బడ్జెట్ లాంటిది. ఇది కొన్నిసార్లు అనుకున్నట్టు జరగచ్చు, కొన్నిసార్లు మార్పులు వస్తాయి. దాంట్లో రూపాయి రాకలో మార్పులు రావచ్చు, రూపాయి పోకలో మార్పులు కావచ్చు, రెండింటిలో కావచ్చు. అందువల్లనే బడ్జెట్లో మూడు రకాల బడ్జెట్లు, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ బడ్జెట్, యాక్చువల్స్ అని మూడు రకాలు ఉంటాయి. ఇక్కడ రూపాయి రాకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి రాక కేంద్రం నుండి మూడు విధాలుగా, రాష్ట్రం నుండి రెండు విధాలుగా, ఇంకొకటి అప్పు. కేంద్రం నుండి ఒకటి ట్యాక్స్లో, పన్నుల్లో వాటా, కేంద్ర పన్నుల్లో వాటా. రెండవది గ్రాంట్, కేంద్ర గ్రాంట్. మూడవది మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా రావాల్సినవి. మిగతా అన్ని రాష్ట్రాలకు రెండే ఉంటాయి, గ్రాంట్ అండ్ పన్నుల వాటా. వాటితో పాటు మన రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టం ప్రకారము రావాల్సినవి, ఇవి మూడు కేంద్రం నుండి. ఇంకా రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ కింద అటు జిఎస్టి, రాష్ట్ర జిఎస్టి, ఇటు వ్యాటు, స్టేట్ ఎక్సైజు, నాలుగవది వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, మోటార్ వెహికల్ ట్యాక్స్, ఇవి ట్యాక్స్ రెవెన్యూ కింద. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద ప్రధానంగా మైనింగ్, ఏదైనా భూముల అమ్మకము, ప్రభుత్వ ఆస్తుల అమ్మకము, ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద. ఇవి కాక నెక్స్ట్ అప్పులు. ఇది ఓవరాల్గా రూపాయి రాకకు సంబంధించి. అలాగే రూపాయి పోకకు సంబంధించి ఇక్కడ వనరులు పరిమితంగా ఉంటాయి, అవసరాలు అపరిమితంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడమే ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ప్రభుత్వం కానీ సమర్థతకు గీటురాయి. ఆ సమతుల్యత అన్ని ప్రాంతాలకు, అన్ని రంగాలను, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని సమతుల్యతను పాటిస్తూ ఓవరాల్గా తలసరి ఆదాయం పెంచుతూ, మానవాభివృద్ధి సూచికను పెంచుతూ, ఫైనల్గా సర్వేజన సుఖోభవంతు అనే యాక్సెప్ట్తో తీసుకురావడమే ఈ యొక్క బడ్జెట్ సమర్పణలో ఉన్నటువంటి పరమార్థం. కాబట్టి ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రధానం. అటు రూపాయి రాక కానీ రూపాయి పోక కానీ ఊరిగా కాకి లెక్కలు చూపించుకుంటే ఉపయోగం లేదు. మాకు ఎంత వస్తుంది అని చెప్పేసి అది రాకపోయి ఇంత ఖర్చు పెడతాం, ఆఖరికి వచ్చేసి ఖర్చు పెట్టకపోతే ఇది ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కింద వస్తుంది. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం వచ్చేసి ఈ యొక్క ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం జనరల్గానే ఎక్కువగా ఉంటాయి కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాల్లో. కానీ ఇటీవల కాలంలో ఇది మరింత ఎక్కువైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో బడ్జెట్ యొక్క విశ్వసనీయత గణనీయంగా తగ్గింది. గతంలో కూడా రాష్ట్ర బడ్జెట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్కు, రివైజ్డ్కు, యాక్చువల్స్కు డిఫరెన్స్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది, విశ్వసనీయత అనేది తగ్గిపోయింది. అదే కాకుండా రెండవది వచ్చేసి ఇటీవలనే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఒక లేఖ రాశాడు. ఏమని, 2021-22 ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో బడ్జెట్లో చూపించకుండా ఉన్న వాటికి 94,399 కోట్లు ఖర్చు చేశారంట. అంటే వాటికి బడ్జెట్లో చూపించలే, ఆ ఐటమ్సే బడ్జెట్లో పొందుపరచకుండా మనం ఓవరాల్గా వచ్చేసి 180,000 కోట్లు ఖర్చు పెట్టాం. దాంట్లో
94,399 crore బడ్జెట్ ప్రావిజన్ లేకుండా ఖర్చు చేయడం జరిగింది 9 నెలల్లో. తర్వాత 2,214 కేసుల్లో 3,327 crore బడ్జెట్ లో చూపించి ఒక పైసా కూడా ఖర్చు చేయలే. లేని దాంట్లోకేమో 94,000 చిల్లర పై ఖర్చు చేశాము, ఉన్న వాటికేమో 30,327 crore ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా బడ్జెట్కి వచ్చేసి విశ్వసనీయత ఉండదు. మనం వచ్చేసి ఎందుకంటే మనం ప్రవేశపెట్టారు కాబట్టి జనరల్గా ఒక చర్చా వేదికలో కూర్చుంటాం తప్పని చేసి ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు దగ్గర దగ్గర అనుకున్నాక ఒక 100 రూపాయలు వస్తుందనేప్పుడు ఒక 90 రూపాయలు 110 రూపాయల మధ్య ఉంటే మంచు 100 రూపాయలు వస్తుంది అనుకొని 40 రూపాయలు తెచ్చుకొని దానికి వచ్చేసి 100 రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి 30 రూపాయలు ఖర్చు పెడితే దానికి పెద్ద చర్చనీయాంశం ఏం కాదు. ఇప్పుడు అది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి పెద్దగా విశ్వసనీయత లేదు అని చెప్పేసి నా అభిప్రాయం. రామకృష్ణ ప్రసాద్ గారు నమస్తే అండి. రామకృష్ణ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. మీరు తులసిరెడ్డి గారు మాట్లాడిన విషయాలు చర్చ విన్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి, ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ను సంక్షేమ బడ్జెట్గా అభివర్ణిస్తుంది. సంక్షేమ రంగాలు కేటాయింపులు ఆ స్థాయిలో జరిగాయంటారా? నమస్తే సార్ మీకు, అలాగే పెద్ద తులసిరెడ్డి గారికి, సంచిమూర్తి గారికి, శరణ్ గారికి, అలాగే త్రుడే ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం సార్. ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి మధ్యలో పంతం ఉండట్లేదు అనేది చాలా స్పష్టంగా చాలా సార్లు నిరూపితమైంది. మరి ఒకసారి నిరూపితమైనటువంటిది ఏదన్నా ఉందంటే అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా ఈ బడ్జెట్ రోజు, ఈ గతంలో ఉన్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి, దాని అంచనాలకి, దానిలో కేటాయింపులకి, దానిలో చేసినటువంటి నిజమైనటువంటి ఖర్చులకి, ఇక్కడ ఖర్చు పెట్టిన దాన్ని ఒకసారి వేరీ చేసుకుని చూడండి. ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పండి ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం యొక్క ఆదాయ వనరు మీదే స్పష్టత లేదు ప్రభుత్వానికి. ప్రభుత్వం యొక్క ఆదాయాలు పెరిగినట్టుగా చూపిస్తారు, ప్రభుత్వం యొక్క ఆదాయంలో లేదు, బాగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చెప్తారు. ప్రభుత్వం యొక్క ఆదాయం ఎలా పెరిగింది అని చెప్పి ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పలేదు. ఎందుకు ఎలాగంటే దానికి సంబంధించి అప్పులు చేసేటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా సార్ శ్రీనివాస్ గారు, ఇదేమి కొత్త ఏం కాదు. ఇక్కడ ప్రభుత్వం ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆదాయాన్ని ఏ విధంగా, సరే మంచిదే సంక్షేమ బడ్జెట్ పెట్టాలి, అభివృద్ధి బడ్జెట్ పెట్టాలి, లేదంటే రైతు బడ్జెట్ పెట్టాలి, కూలీ బడ్జెట్ పెట్టాలా, పేదవాడి బడ్జెట్ పెట్టాలి, ఉన్నవాడి బడ్జెట్ పెట్టాలి, బడ్జెట్ అనేది అందరిది, ఇది బడ్జెట్ ఒకళ్ళది కాదు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దానిలో ఉన్నటువంటి నిజస్వరూపాన్ని, నిజాన్ని, సత్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కదా. సూక్తుల ద్వారా ప్రసంగాలు మొదలెట్టేటప్పుడు అది నిజమైన ఆ సూక్తులను ఆచరించేటువంటి క్రమాన్ని కూడా వివరించే సత్యాన్ని చేయాలి కదా. అంకిల్ గారడీగా లేదా అంకిల్ని మన బడ్జెట్ లో సమర్పించేటప్పుడు, ఇప్పుడు బడ్జెట్ అనేది అంటే ఏంటంటే అలా అవ్వలేదు అనుకోండి, దాన్ని అడిగే వాళ్ళు ఎవరు? అయిందా లేదా అనేది చర్చించి దాని తర్వాత బడ్జెట్ అయిపోతున్న సందర్భంగా, ఇప్పుడు నేను ఈ సందర్భంగా మీకు ఒక అంటే చిన్న సూచన అనుకోండి, సలహా అనుకోవాల్సిన పని లేదు, కానీ బడ్జెట్ ని ప్రవేశపెట్టే ముందు రోజు గత బడ్జెట్ మీద చర్చ జరగాలి. ఇది అసలు కరెక్ట్ గా జరగాలి, ఇది డిబేట్ జరగాలి. ఇక ఒక సంవత్సరం ఉదాహరణకి 2021కి బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు 21కి 22 బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు 22 23 బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు నిన్న 21 22 బడ్జెట్ మీద చర్చ జరిగితే అసలు జరగాల ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా. ఇది ప్రతిసారి ఏమైపోతుంది, బడ్జెట్ పెట్టిన రోజు దానిలో బీసీ సంక్షేమానికి 1,500 కోట్లు, గిరిజన విద్యకి 5,000 కోట్లు అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, చెప్పు శాంక్షన్ చేసిన దానికి చాలా సూపర్గా ఉంటుంది. ఆ చెప్పిన దానికి ఆ రోజుకి ఉన్న అధికార పార్టీలో అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కాసేపు ఏమండి మేము బ్రహ్మాండంగా చేసాం గతంలో కంటే అని చెప్పి కేటాయింపుల గురించి చెప్పుకోవడం బాగుంటుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సత్యమూర్తి గారు చెప్పండి, తులసిరెడ్డి గారు ఏమన్నారంటే ఏపీ విభజన చట్టానికి సంబంధించిన ప్రత్యేక నిధులు, దీనికి సంబంధించిన నిధులు రావట్లేదని తులసిరెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది, దీనిపైన నిధులు అంటే శ్వేతపత్రం విడుదల చేయాలని అంటున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సత్యమూర్తి గారు మీరు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది. వినపడుతుంది అండి ఇప్పుడు? ఓకేనండి.
ముందుగా పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలా చక్కగా వివరించి చెప్పారు బడ్జెట్ ఏ రకంగా ఉండాలి, అంచనాలకు దగ్గరగా ఉండాలి అని చెప్పి చెప్పారు. కానీ ఒక మాట ఆయన చెప్తారనుకో నేను చెప్తున్నా, ఎందుకంటే జనరల్ గా వారు చెప్తారు ఇలాంటివన్నీ, అసలు జుట్టు అంటూ ఉంటే ఎన్ని రకాల కొప్పులైనా పెట్టుకోవచ్చు, ఎన్ని ఎన్ని షోకులైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ఆదాయమే లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఏదో అంకెల గారడీ తప్ప దీంట్లో వాస్తవానికి దూరంగా. ఇప్పుడు మనం కనుక గత బడ్జెట్ని కనుక చూసినట్టయితే గత బడ్జెట్లో చూసినటువంటి రెవెన్యూలో కనీసం కొన్ని కొన్ని రెవెన్యూలు వాళ్ళు చూపించిన దాంట్లో 10% కూడా రానటువంటి ఉదాహరణలు కూడా మనకి కనిపిస్తాయి. అంటే అంచనాలకి జరిగేదానికి ఒక పొంతన లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్. అంతేకాకుండా అప్పులు మనం చూస్తున్నాం ఏ రకంగా అయితే ఈ రాష్ట్రం అప్పులు, ఇప్పుడు ఒక లెక్క ప్రకారం మొత్తం అన్ని రకాల అప్పులు కూడా కలిపితే 6,00,000 కోట్లు అప్పులు మనకి మన రాష్ట్రం మీద ఉన్నాయని చెప్పేసి మనకి ఒక లెక్కలు చాలామంది పెద్దలు విజ్ఞులు చెప్పారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వాస్తవ విరుద్ధంగా ఉండేటువంటి అంకెలు ఏదో పెట్టాలి కాబట్టి బడ్జెట్ సంవత్సరానికి ఒకసారి ఏదో ఆర్థికం పెట్టినట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టేసి ఆ రకంగా చేసినట్టుగా ఉంది తప్ప దీంట్లో ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలనే దాని మీద ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయలేదని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం అండి. ఇవన్నీ ఊరికే ఏవో అంకెలు గారడీ ఇలాగ సరిపెట్టుకున్నారు. శర్మ గారు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఒప్పుకోరు కూడా, కానీ వాస్తవం ఇది. ఇది 10,00,000 కోట్లు అప్పు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు బడ్జెట్ కనుక కరెక్ట్ రెవెన్యూ చెప్పారు, రూపాయి రాక రూపాయి పోక రెండింటి కూడా సక్రమంగా మేనేజ్ చేయగలిగితే అప్పు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఓకే అప్పు చేశారు, దానికి ఏదో ఒక సార్థకత అనేది ఉండాలి కదా. ఎక్కడ కూడా ఇన్ఫ్రా రంగంలో ఇవాళ కనుక ఇప్పుడు ఇప్పుడు నేను మీకు జర్నీ చేస్తున్నా, నేను రోడ్డు నిండా ఓకే మీరు ఇప్పుడు ఎక్కడ కారు ఆపి మాట్లాడడం, ఎందుకంటున్నారు కారు రోడ్డు కనుక బాగుండేటట్లయితే నాకు ఈ రకం వచ్చేది కాదు. ఒక్క నిమిషం అండి సత్యమూర్తి గారు, మళ్ళీ సత్యమూర్తి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుందరరామ శర్మ గారు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఇప్పుడు మీరు చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారు ఏమంటున్నారంటే ఏపీ విభజన చట్టం సంబంధించి ప్రత్యేక నిధులు రావాలనేది, తర్వాత వీరు రామకృష్ణ ప్రసాద్ గారు పెట్టేదానికి పొంతన లేకుండా పోతున్నదని శ్వేతపత్రం విడుదల చేయాలనేది టీడీపీ నాయకుడు రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే అంకెల గారడి తప్ప అంచనాలకు అంటే వాస్తవాలకు పొంతన లేకుండా ఉంటుందని వారు అంటున్నారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల తులసిరెడ్డి గారికి, సత్యమూర్తి గారికి, మా రామకృష్ణకి గారికి అందరు మీకు కూడా నమస్కారం. ఇప్పుడు జనరల్ ఇదేంటంటే బడ్జెట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక బడ్జెట్ ప్రవేశపెట్టంగానే జనరల్గా అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇది ఒక బడ్జెట్టా అది ఇది అని చెప్పని మాట్లాడటం అనేటువంటిది జనరల్గా చూస్తుంటాం. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశపెట్టంగానే మన మిగతా ప్రతిపక్షాలని కూడా ఇట్లా మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇందాక మా తులసిరెడ్డి గారు ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన మాట వాస్తవమే, బడ్జెట్ ఎట్లా ఉండాలి ఏంటి దాని యొక్క ఇదిని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, దాంట్లో వేరే సెకండ్ థాట్ ఎవరికి లేదు. కాకపోతే ఎన్నేళ్ల నుంచో ఎప్పటి నుంచో కూడా మనకు వచ్చేటువంటిది పోయేటువంటి దాని మీద ఈ సరైనటువంటి ఆయన చెప్పినట్టుగా ఒక క్రమశిక్షణ అని చెప్పనే పదాన్ని కనుక వాడేటట్లయితే అది ఎప్పుడో దాటిపోయారు. ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుందంటే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇవాళ మన యొక్క బడ్జెట్ ఇవాళ రోజున 2,52,57,257 కోట్లతోటి ఇవాళ వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది ఒక రకంగా పురోభివృద్ధి కింద మనం అనుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి వస్తున్నటువంటి లేదా రెవెన్యూ కంటే కూడా పోతున్నటువంటి రెవెన్యూ కానివ్వండి లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తున్నటువంటి వీటికి ఇవన్నీ కూడా తోడయ్యి నిజంగా బడ్జెట్ లో నుంచి పక్కకి వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు మనం చూసాం ఇంతకు ముందు బడ్జెట్ గురించి మనం మాట్లాడతా, ఇప్పుడు మన అన్ఎక్స్పెక్టెడ్ గా కరోనా వచ్చింది, మనం ఏ రకంగా ఖర్చు పెట్టాము ఏ రకంగా ప్రజల్ని ఇచ్చేసాము అనేటువంటిది మనందరం కూడా చూసాం. అయితే ఈ రాష్ట్రానికి వచ్చేసరికల్లా మనం విభజన జరిగిన తర్వాత ఇవాటి రోజున చాలా వరకు అప్పుల గురించే మాట్లాడుతున్నారు. అందరూ కూడా మాట్లాడుతున్నది ఏంటంటే అప్పులు అప్పులు అప్పులు. ఎందుకు ఈ మాట? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి ఆ రోజున? మనకి ఇవాళ మాట వచ్చేటప్పటికల్లా పరిస్థితి ఏంటి? ఇందాక మా రామకృష్ణ గారు ఒక మాట అన్నారు శ్వేతపత్రాలు అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే శ్వేతపత్రాలు వద్దు కానీ నేను ఒక చిన్న ఒక్క నిమిషం చెప్తాను. నేను మీకు 2014
అంటే విభజన జరిగిన తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేసరికి మన అప్పులు 120,556 కోట్లు అండి. కానీ చంద్రబాబు గారు 2019లో వెళ్ళిపోయే రోజుకి 268,225 కోట్లు అండి. ఇంకొక ప్రభుత్వ రంగ ప్రభుత్వాలు గ్యారంటీస్ ఉంటాయి. ప్రభుత్వ 2014 నాటికి 14,028 అయితే 2019కి 58,000 కోట్లు అండి. అట్లాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పులు తీసుకుంది 2014 వరకు 20,703 అయితే 2019కి 68,596 కోట్లు అండి. చివరిగా విద్యుత్ సంస్థల పంపిణీ బకాయిలు 2014కి 2,893 కోట్లు అయితే 2019కి 21,540 కోట్లు అండి. అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మనకి విభజనగా వచ్చినటువంటి అప్పులు ఇవైతే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు చేసిపోయారు. అయితే ఇవన్నింటినీ మనం తీర్చాలి కదా, మీరే చెప్తారుగా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు అన్ని చేయాల్సిందే అంటుంటారు. సరే ఎప్పుడైతే ఎగ్గొట్టలేంగా బాండ్లు 2,000 కోట్లకి బాండ్లు, తర్వాత కాంట్రాక్టులు నాకు గుర్తున్నంత వరకు 68,000 కోట్ల రూపాయలు పెండింగ్ కాంట్రాక్ట్లు పెట్టేసి వెళ్ళిపోయారు. ఏం లేదు టెండర్లు పిలవటం, సరే మళ్ళా అంటే అవినీతి లేదంటారు కానీ ఆ టెండర్లు పిలుచుకున్నారు ఏం చేస్తున్నారో మొత్తం మీద 68,000 కోట్ల రూపాయల దాకా అప్పులు అంటే కాంట్రాక్టు చెల్లింపులు పక్కన పెట్టే. తులసిరెడ్డి గారు ఇప్పుడు సుందరరామ శర్మ గారు అనేది ఏంటంటే ఎంతసేపు అప్పుల గురించే మాట్లాడుతున్నారని చెప్పి లెక్కలతో సహా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అప్పులు ఉండే, తర్వాత చంద్రబాబు ఏ రకంగా అప్పులు చేశారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, ఏ రకంగా అంటే ఇప్పుడు మీరు ప్రణాళికాబద్ధంగా ప్రతిదానికి వివరాలతో కూడిన సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటుంది, దానికి చెప్పగలుగుతారా మీరు? డెఫినెట్గా వచ్చేసి అప్పు అనేది అన్ని గవర్నమెంట్లు చేస్తుంటాయి, ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా చేస్తుంటాడు. కానీ ఏదైనా సరే అప్పు వచ్చేసి పరిమిత, అందుకే ఎఫ్ఆర్బి యాక్ట్ పెట్టారు, పరిమిత స్థాయిలో అప్పు తీర్చగలిగే స్థాయిలో ఉండాలి, ఐపీ పెట్టే స్థాయిలో ఉండకూడదు. అంటే మంచం ఉన్నంత వరకే కాలు జంపుకోమని చెప్పారు, కాబట్టి మనము తీర్చగలిగే స్థాయిలో ఉండాలా అప్పు తేవడం అనేది. రెండవది అది ఉత్పాదకను ప్రేరేపించేదిగా ఉండాలి అప్పు, ఇది ఓవరాల్ గా అప్పు యొక్క సూత్రం. దాన్ని డిబేట్ చేసినప్పుడు డిఫరెంట్ గా వచ్చేసి అది ఐపీ స్థాయికి పోతుంది. ఇక్కడ అప్పే కాకుండా రెండవది ప్రాధాన్యత రంగాలను కొంతవరకు విస్మరించినట్టు కనిపిస్తారు, ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం, వ్యవసాయానికి సాగునీరు వచ్చేసేసి గుండెకాయ లాంటివి, దట్టు నవరత్నాల్లో ఒకటి వైఎస్ఆర్ జలయజ్ఞం, మరి దానికి వచ్చేసి కేటాయింపులు ఎక్కువ చేయాలి, ఖర్చులు ఎక్కువ చేయాలి, ఎందుకంటే నవరత్నాల్లో ఒకటి మనది వ్యవసాయ ప్రధాన రాష్ట్రము. ఆ నేపథ్యంలో పైకి మాత్రము చెప్తున్నారు కానీ సాగునీటి రంగాన్ని టోటల్గా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రెండు గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఓవరాల్గా టోటల్ బడ్జెట్లో ఒక సాగునీటి రంగానికి 15 నుంచి 17% ఖర్చు పెట్టేవాళ్ళం. దాన్ని టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9% తగ్గించింది, దానికి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 5% కేటాయింపులు తగ్గించి ఎక్స్పెండిచర్ 3% ఇచ్చి 2019-20లో ఈ గవర్నమెంట్ అధికారానికి వచ్చినాక మొదటి సంవత్సరము సాగునీటి రంగానికి కేటాయించింది 13,139 కోట్లు, ఖర్చు చేసింది 5,335 కోట్లు. అంటే కేవలము కేటాయింపులో 40% మాత్రమే మొదటి సంవత్సరం ఖర్చు పెట్టారు. రెండవ సంవత్సరం 2020-21లో కేటాయింపులే తగ్గించారు, 9 సంవత్సరానికంటే 11,806 కోట్లు అందులో ఖర్చు పెట్టింది 5,238 కోట్లు, అంటే 44%. ఇక మూడవ సంవత్సరం 2021-22లో కేటాయింపు 11,518 కోట్లు, ఎంత యాక్చువల్గా అనేది ఇంకా నేను బుక్ చూస్తే కానీ తెలుస్తుంది. అంటే ఓవరాల్గా వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి కేటాయింపులు తగ్గించడమే కాకుండా ఖర్చు మరింత తగ్గించడం అనేది ఇది ఏ విధంగా వచ్చేసి కరెక్ట్ కాదు. మనం సంక్షేమాన్ని చూసుకోవాల్సిందే, కానీ ప్రాధాన్యత రంగాలను వచ్చేసి విస్మరించకూడదు. ఈవెన్ వైద్య ఆరోగ్య శాఖ డెఫినెట్గా కోవిడ్ సంవత్సరం ఎక్కువ ఖర్చు పెట్టాలి, కానీ జరిగింది ఏమిటి, 2019-20లో కోవిడ్ లేదు, కానీ ఆ సంవత్సరము 11,399 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించి ఖర్చు పెట్టింది 7,353 కోట్లు, అంటే 65%. ఇక రెండవ సంవత్సరం కోవిడ్ సంవత్సరం, 2020-21లో కేటాయింపు 11,419 కోట్లు, కోవిడ్ వల్ల ఎక్కువ ఖర్చు చేయాలి కదా, కానీ ఖర్చు చేసిందంతా 9,427 కోట్లు.
ఈవెన్ కోవిడ్ సంవత్సరంలో కూడా కేటాయింపులో 83% ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రాధాన్యత రంగాలను విస్మరించడం జరుగుతూ ఉంది. అప్పు వచ్చేసి శక్తికి మించి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ గతంలో 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 ముఖ్యమంత్రుల కాలంలో ఓవరాల్గా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వాటాగా అయిన అప్పు ఆవరేజ్గా 100,00,000 అయితే 2014 నుంచి 19 వరకు 5 చంద్రబాబు గారి పాలనలో అయింది దాదాపు 160,000 కోట్లు అనుకుంటే ఈ యొక్క 3 దాదాపు 3,00,000 కోట్ల రూపాయలు. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం, వీటిపైన సుందరరామ శర్మ గారు ఏం మాట్లాడతారో చూద్దాము. సుందరరామ శర్మ గారు చెప్పండి, తులసిరెడ్డి గారు ఏమంటున్నారంటే శక్తికి మించి అప్పులు చేయడం జరుగుతున్నది అనేది ఒక వారు చేస్తున్న విమర్శ. తర్వాత సాగునీటి రంగానికి వ్యవసాయ రంగానికి తగిన కేటాయింపులు జరగలేదనేది. తర్వాత ఎప్పుడైతే తాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తున్నారు, కేటాయింపులు కూడా పెద్దగా చూపించి ఖర్చు కూడా పెట్టలేకపోతున్నారనేది వారి యొక్క ఆరోపణ. దీన్ని మీరు ఎలా చెప్తారు? ఒకటి సార్, మా తులసిరెడ్డి గారు ఫస్ట్ అప్పుల గురించి చెప్పిన దాంట్లో ఆయన 168,000 కోట్ల రూపాయలు ఒక ఇది అప్పుల వరకే చెప్పారు. తర్వాత ప్రభుత్వ రంగ గ్యారంటీలు కానీ ఇందాక నేను చదివినవన్నీ ఆ కాంట్రాక్ట్లు వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాంట్రాక్టులది కానివ్వండి, విద్యుత్ సంస్థల బకాయిలు కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు రాజధానికి సంబంధించి ఇచ్చినటువంటి అప్పులు కానివ్వండి, ఆ యొక్క బాండ్స్ వాటికి సంబంధించినటువంటివి కానివ్వండి, రైతుల యొక్క ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానివ్వండి, ఇవన్నింటినీ కనుక కలుపుకునేటట్లయితే మీరు చెప్పినట్టు మరి నిజంగా అప్పులు చేసైనా సరే అవన్నీ చేయటం జరిగింది. దాన్ని మీరు ఎప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు చంద్రబాబు గారు చేసిపోయినటువంటి దాన్ని మొత్తం మీద చేశాం. నెక్స్ట్ మీరు వైద్య రంగం గురించి చెప్తున్నారు. నాకు ఆశ్చర్యకరం ఏంటంటే మీరు చెప్పినట్టుగా సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుని చంద్రబాబు గారి దాకా కనుక తీసుకునేటట్లయితే మరి వైద్య రంగంలో ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో మనకి హాస్పిటల్స్ లేకపోతే వైద్య రంగానికి మీరే చెప్పారు ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు, ఏ రకమైనటువంటి హెల్త్ కేర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అనేటువంటిది మనం మనకి కరోనా వచ్చినప్పుడు మనం చూసాం. ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే చంద్రబాబు గారి టైంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మూసు కింద అయిపోయి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన మాట వాస్తవం అనేటువంటిది మనందరికీ తెలుసు. ఇవాళ నేను ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది 2019 మే 30వ తారీఖున వచ్చింది. 9 తర్వాత ఈ కరోనా వైరస్ అనేది వస్తే ఇవాటికి నీటి రంగం గురించి కానివ్వండి, వైద్య రంగం గురించి కానివ్వండి, మా తులసిరెడ్డి గారు లాంటి పెద్దలు కూడా కనుక ఇదే రకమైనటువంటి విమర్శలు చేస్తే చేయగలిగింది లేదు. మనిషి ఉండాలి, మనిషి బతకాలి, అసలు ఏదో రకంగా ఈ యొక్క జీవనాన్ని కలిగించుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ కింద వాళ్ళందరి ప్యాకెట్లలోకి డబ్బులు ఎడిట్ చేసింది. ఆయనకి తెలుసు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా చెప్పారు ప్రతి మనిషికి కూడా ఒక 5,000 రూపాయలు రావాలి అని. చంద్రబాబు గారు చెప్పారు ఒక 3,000 ఉండేందుకు చూడండి, టాబ్లెట్ కొనుక్కోడానికి లేదు అని చెప్పారు. ఏ ఒక్కరు కూడా బీద మధ్యతరగతులకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పకుండా అది ఏ పథకమైనా కానివ్వండి, ప్రతి పథకం ద్వారా ప్రతి మనిషి దగ్గరికి కూడా కొనుగోలు శక్తి ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మాట వాస్తవా కాదా? నెక్స్ట్ ఇవాళ మీరు మన ఈ హెల్త్ కేర్కి వచ్చేసరికల్లా మీరు చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రము ఇన్ని ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా ఉన్నది. ఇవాళ హాస్పిటల్స్ కట్టబోతున్నాము, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవాళ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. చంద్రబాబు గారి లాగా యూజర్ ఛార్జీలు కూడా వసూలు చేద్దామని గవర్నమెంట్ వాటి నుంచి కాకుండా ప్రతి జిల్లాకి ఒక ఆసుపత్రి తీసుకురావాలనేటువంటిది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దెర్ ఇస్ నో డౌట్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారి 75 లేనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 2.5 చేసేయాలి అని మీరు కోరుకోవడం తప్పలేదు. ఎందుకని చెప్పారంటే ఆయన చిన్నవాడు, పరిగెత్తగలడు. మీరందరూ అప్పుడు మనం చూసినటువంటి ముఖ్యమంత్రులందరూ కొంచెం పరిగెత్తడం ఇబ్బంది ఉన్నటువంటి వాడు. ఈయన పరిగెత్తగలడు, 3,650 కిలోమీటర్లు రాజ్యాడు కాబట్టి నడిచాడు కాబట్టి ఆ స్పీడ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ కానివ్వండి, మొన్న వచ్చినటువంటి కరోనా వీటి వల్ల కొన్ని జరగలేదు అనేటువంటిది మీరు కూడా చూసుకోండి. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తుంది, ఇవాటి రోజున ఈ మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఇవాళ ఎయిర్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, ఓడరేవుల విషయంలో కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనం ముందుకు పోతా ఉన్నాం. మీరు చూసారు 5 ఏం జరిగింది? ఒక పోర్ట్ ఏమన్నా మనం కట్టగలిగామా? లేకపోతే అట్లీస్ట్ రాజధానిలో పర్మనెంట్ భవనాలు కట్టుకోగలిగామా? ఇటువంటివి ఏమీ జరగల. అందువలనే ఇవాళ వికేంద్రీకరణ చేసుకోవాలని, అన్ని వైపులా కూడా అభివృద్ధి చేసుకుంటూ పోయేటట్లయితే మనకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావించింది. సుందరరామ శర్మ గారు ఒక మాట, తులసిరెడ్డి గారు ఏమన్నారంటే ప్రాధాన్యత రంగాలకు
వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి సరైన కేటాయింపులు జరగలేదని వారు చెప్తున్నారు. సార్ ఆయన చెప్తున్నారు సార్ కరెక్టే 1920కి 13,139 పెట్టి 5,350 ఖర్చు పెట్టారు అనేటువంటిది చెప్తున్నారు సార్. నేను ఇప్పుడు అదే చెప్తుంటా, ఖర్చు పెట్టడానికి రోడ్లు ఇందాక మన సత్యమూర్తి గారు నేను ఇప్పుడు వెళ్తున్నాను రోడ్లు చూసారా అంటున్నాను. మీ 5 సంవత్సరాలలో రోడ్లు వెయ్యకుండా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చినటువంటి మూలకంగా జరిగినటువంటి నష్టం అయితే దాన్ని ఇప్పుడు రోడ్లు వేయాలి. ప్రభుత్వం వేస్తానని చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు 2,600 కోట్లు శాంక్షన్ చేశారు, రోడ్లకు కూడా జరుగుతుంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సాధ్యాసాధ్యాలను చూడండి ఒక్కసారి. ఇవాళ మనం ఆలోచించాల్సిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు లేదా ఇప్పుడు మేక 3 సంవత్సరాలు అవుతుంటే సాధ్యాసాధ్యాలను ఒక్కసారి చూడండి. మేము ఇవాళ నీటి రంగం అని చెప్పింది ఆయన చెప్పారు, వైఎస్ఆర్ జలయత్నం ఇవన్నీ చేయాలి అని చెప్పారు, చేస్తామని కూడా చెప్తున్నాం. కానీ దాని మీద కూడా మీరు చూశారు ఎక్కడికి వెళ్ళారు, మనం అంతా కూడా చూసాం. దాన్ని కూడా ఇబ్బంది పెట్టడానికే మేము తీసుకొచ్చే ప్రతి పథకానికి కూడా అడ్డంకులు వస్తున్నాయా లేదా మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఈ అడ్డంకుల్ని దాటుకుంటూ ముందుకెట్టడం మూలకంగా కొంత డిలే ఎక్కడన్నా అయినప్పటికీ కూడా ఇక పరిగెత్తడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ లో మీరు చూశారు, వ్యవసాయ రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఈ మూడింటికి కూడా డెఫినెట్ గా ముందుకెళ్తాం. ఇవాళ విద్యారంగం చూశారు మీరు, ఇప్పుడు మన తులసిరెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడవచ్చు. విద్యారంగాన్ని చూశారు, మొన్నటి దాకా కార్పొరేట్ ఇది, ఇవాటి రోజున మనం ఏం చేసామో చూశారు. స్కూల్స్, ఆ స్కూల్స్ ని ఎట్లా రకంగా చేశారు, ఎక్కువ మంది ప్రభుత్వ పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితిని తీసుకురావడం ఇవన్నీ కూడా చూశారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్షం కాబట్టి ప్రతిదీ విమర్శించాలి అనేటువంటిది ఉండకూడదు. ముఖ్యంగా తులసిరెడ్డి గారు లాంటి వాడికి అస్సలు ఉండకూడదు. ఎందుకని చెప్పనంటే ఆయన రామకృష్ణ ప్రసాద్ గారు ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని కాదు, విమర్శించొద్దు విమర్శించాలని. తర్వాత ఇంకోటి రామకృష్ణ ప్రసాద్ గారు, మీకు ఒకటి, ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించింది బడ్జెట్లో? ఎవరికి ఏమీ కల్పించలేదు సార్, ఇందాకే చెప్పాను. ఇది ఇంకా కాస్త ఇప్పుడు కాకపోతే మన ఆర్థిక మంత్రి గారి కంటే మన న్యాయవాది శర్మ గారే బాగా గట్టిగా ఆత్మస్థుతి పరనింద అని చక్కగా చెప్తున్నారు. ఆయన కూడా అని పరినిందలు వేసాడో లేదో కానీ 3 సంవత్సరాలు పరిపాలనా కాలం పూర్తయిపోయిన తర్వాత ఈరోజు బడ్జెట్లో మీరేం చేశారు, మీ ముద్ర ఏంటి అని అంటే స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఇది. వాస్తవా కాదా నేను ఇంకా లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. ఇందాకే ఒక మొక్క చెప్పాను, దానికి చక్కగా వారు చెప్పారు తులసిరెడ్డి గారు. అసలు బడ్జెట్ గత బడ్జెట్ మీద చర్చ జరగాలి ఎప్పుడు కూడా, ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా. ఇందాకే చెప్పాను సూచనగా తీసుకోండి అని, ఎందుకంటే ఒక గత జరిగిపోయి పెట్టిన రోజు బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది కానీ అయిపోయే రోజుకి ఆ బడ్జెట్ మీద చర్చ జరగాలి. 40%, 30% ప్రాధాన్యత రంగాలకే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంటే చాలా ఆటిల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందండి. చాలా ఆటిల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏది కేటాయింపులు 500 కోట్లు 300 కోట్లు చేసి ఒక రూపాయి కూడా ఖర్చు చేయనటువంటివి బడ్జెట్ లో మీరు అదే ఎందుకలేదు, ఆ చర్చ జరగాలి. దేశంలో కూడా రాష్ట్రంలో కూడా అలవాటు కావాలి. అది బడ్జెట్ పెట్టిన రోజు ఆహోహ అని ఇప్పుడు చెప్తున్నారు వారు, వైద్య రంగానికి కేటాయించాం, విద్యా రంగానికి కేటాయించాం, వ్యవసాయ రంగానికి కేటాయించాం, సంతోషం. కేటాయింపులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెంచాం లేదా గత ప్రభుత్వం కంటే ఈ పెంచామని మీరు రేషియోని తీసుకోవాలా, ప్రపోర్షనేషన్ అంటే ఎంత ఆదాయం వస్తా ఉంది దానిలో, లేదంటే బడ్జెట్ ఎంత బడ్జెట్ లో రేషియో తీసుకోవాలి, ఆ రేషియోలో కేటాయించిన దానిలో ఎంత ఖర్చు పెట్టారో తీసుకోవాలి. ఇవేమీ లేకుండా మనం అంటే ఎందుకంటున్నానంటే సార్, సాదాసీదా అయినటువంటి చర్చ వల్ల కూడా ఉపయోగం ఉండదు నా దృష్టిలో. ఇది ఒక నిశ్చితంగా గమనిస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా పాలనలోనే వైఫల్యించింది. ఇంకా బడ్జెట్ లో ఏ విధంగా సక్సెస్ అవుతుంది? బడ్జెట్ అంటే చాలా అంతర్మదనంతో చాలా అంతర్లీనంగా అన్నిటిని అర్థం చేసుకుని తయారు చేసేది. ఇది సాక్షాత్తు సినిమా టికెట్ల ఇష్యూలోనే 3 సార్లు ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం. ఇంకా దీని గురించి మన బడ్జెట్ మీద ఎంతసేపు మాట్లాడుకున్నా ఇవే మాటలు ఉంటాయి నా దృష్టిలో సార్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీరు తీసుకోండి, నేను చెప్తాను, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వెళ్ళాడు, మీరు 1 రూపాయి తీర్చారా? ఇది ఆయన చేసి వెళ్ళాడు, మేము ఇది చేసామని చెప్పండి. ఇది మీ అప్పుకి ఆ 3 ఇంతల. ఓకే సత్యమూర్తి గారు, ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది నేను ఏమంటున్నానంటే, ఒక ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ గమనించవలసింది మనకు వచ్చేటువంటిది, లేదా అమరావతి న్యాయస్థానం వారు తీర్పిచ్చారు అదే అమరావతి అని చెప్పి స్పష్టం చేశారు, మీరు ఎంత నిధులు కేటాయించారు, లేదా ఏం చేయబోతా ఉన్నారు, లేదా పోలవరానికి సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు, ఇవి కదా మనకు తెలవాల్సిందే అంటున్నాను. సుందరరామ శర్మ గారు, మీరు పాలన మొదట్లోనే విఫలమయ్యారు, ఇంకా బడ్జెట్లో విఫలం కాకుంటే ఏందని రామకృష్ణ గారు వారు క్వశ్చన్ చేస్తున్నారు.
అంటే జనరల్ గా ఎట్లా ఉంటుందంటేనండి, మన రామకృష్ణ గారు చెప్పిన దాన్ని బాగానే ఎట్లా అంటే, వాళ్ళకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు అధికారంలోకి వచ్చి 14 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్నటువంటి ఆయన. అటువంటి ఆయన ఇవాళ విభజన జరిగిన తర్వాత మీరు కూడా మేమేదో పరణింద చేయట్లేదు, 5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో మీ యొక్క ఏదో స్టాంప్ ఉండాలి అని చెప్పండి రామకృష్ణ గారు అంటే ఏమేశారో చెప్పండి మీరు ఒక్కసారి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు సింగపూర్ హాంకాంగ్ లు రాజధాని కోసం పోలవరం కోసం తిరగటం తప్ప రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏమి సంక్షేమం జరిగింది అని చెప్పడుతున్నా. ఎందుకు మీరు ఒక్కసారి ఇందాక హెల్త్ కేర్ గురించి కూడా మాట్లాడుతున్నాం, ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆ స్టాండర్డ్స్ ప్రకారం కూడా మనం ఇవాళ మొదటి స్థానంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో 320 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే, మరి మన ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి గుజరాత్ లో 191 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, అదే కేరళలో 134 ఉన్నాయి. ఈ రకంగా మనం ముందుకు పోతున్నాం, దాన్ని మీరు కొంతవరకు ఎప్రిషియేట్ అయినా చేయండి, లేకపోతే మాట్లాడుకుంటుంటే పర్వాలేదు. మరి చంద్రబాబు గారి సమయంలో ఏం జరిగింది? తర్వాత మీరే చెప్తున్నారు ఇవాళ మేము అప్పులు చేశాము, నిజమే మీరు తీర్చండి అని చెప్పండి. ఇవాళ రాజధాని గురించి ఇందాక ఆయన మాట్లాడుతున్నారు, 5 ఏళ్లలో అమరావతిలో మొత్తం అంటే మన చంద్రబాబు గారు ఖర్చు పెట్టింది ఎంత? 8,572 కోట్లు. మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టింది ఎంత? 5,674 కోట్లు. ఇక వడ్డీలు, రుణాలు, కన్సల్టెన్సీ ఛార్జీలు, రైతులకి ఇవ్వాల్సినటువంటి కౌలు, ఇవన్నీ కలిపి 798 కోట్ల రూపాయలు, కలిపి మొత్తం 3,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. నేనేమడుగుతున్నానంటే, ఇవన్నీ మీరు చేసి వెళ్ళిపోయేసేసి వాటి రోజున మొత్తం భారం 2.5 సంవత్సరాల్లో మా మీద వేసి 2 సంవత్సరాల పాటు కరోనా ఉంటే ఇప్పుడు వచ్చేసి ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం 3 ఏళ్లలోనే తెలిసిపోతుందా? మరి చంద్రబాబు గారు ఎన్ని ఏళ్లలో తెలియాలి? ఇంకొకటి, ఇవాళ అసలు ప్రతిదీ కూడా మీరు నిరుద్యోగం దగ్గర నుంచి కనుక మీరు తీసుకుంటే, మేము వచ్చి రాగానే మీరు చూశారు ఇవాళ రోజున వచ్చి రాగానే దర్దాపుగా 4 లక్షల ఉద్యోగాల్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. అదంతా కూడా మీరు చూసుకోవాలి, అంతేగాని ఎంతసేపటికి కూడా ఏమీ జరగలేదు అని చెప్పారు అనేటువంటిది కరెక్ట్. ఇంకొకటి, తులసిరెడ్డి గారు 4 నెలల్లో తులసిరెడ్డి గారు ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా బడ్జెట్ పై, అధికారంలో ఉన్నవారు మళ్ళీ నెక్స్ట్ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు చెత్త బడ్జెట్ అని ఈ రకంగా, అంటే కేవలము రాజకీయ విమర్శలకేనా ఇది, లేకపోతే ఇప్పుడు మీరు ఈ బడ్జెట్ని ఏ రకంగా చూస్తున్నారు? అంటే ఇప్పుడు మీరైనా, ఇప్పుడు మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే ఒక రకంగా, టీడీపీ అధికారంలో ఉంటే ఒక రకంగా, అంటే ఇది కేవలం రాజకీయ విమర్శల కోసమేనా? ఏదైనా కానీ పరిమిత ఆదాయము, అపరిమిత అవసరాలు ఉంటాయి ఏ రాష్ట్ర కనుకనా, దాన్ని ఉన్ని దాన్ని వీలైనంత దాన్ని సమర్థవంతంగా చేయడమే ఆర్థిక మంత్రి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ పరిమితం మీద ఆధారపడి, కుటుంబానికి పెద్ద ఉంటాడు, ఏమనుకుంటాం ఈ సంవత్సరం వచ్చేసి 2-3 కొడుకులు ఉంటే ఒకడు కాంట్రాక్ట్ చేస్తుంటాడు, ఒకడు ఉద్యోగం చేస్తుంటాడు, ఒకడు వ్యవసాయం చేస్తుంటాడు, ఈసారి ఉద్యోగం చేసే వారి ద్వారా 1 లక్ష ఆదాయం వస్తుంది, వ్యవసాయం చేసే దాని ద్వారా 1,50,000 వస్తుంది, కాంట్రాక్ట్ చేసేవాని ద్వారా 1,40,000 వస్తుంది, ఈ ఓవరాల్గా ఈ సంవత్సరం 1,10,000 ఆదాయం వస్తుంది అని రూపాయి రాక పెట్టుకొని, రూపాయి పోక వచ్చేసి ఈసారి ఒక ఎకరా భూమి కొనాలా, లేదా వచ్చేసి ఒక కారు కొనాలా, ఇట్లా కొన్ని లేకుంటే అమ్మ పిల్ల పెళ్లి చేయాలా, ఇట్లా రూపాయి పోక పెట్టుకుంటాం. కాబట్టి దీన్ని దగ్గర దగ్గర అంచనాలకు దగ్గర దగ్గర యాజ్ ఇట్ ఈస్గా 100% సాధ్యం కాదు, అటు ఇటు ఉంటాయి. కానీ అలా కాకుండా మొత్తం వచ్చేసి 15 లక్షలు వస్తా అనుకుంటే ఆడ 2 లక్షలు 3 లక్షలు వచ్చేసి ఇక్కడ ఇంత బారెడు పెట్టుకొని వచ్చేసి అక్కడ ఆ ప్రభుత్వం యొక్క కానీ ఆర్థిక మంత్రి యొక్క పనితనం వచ్చేసి అతను సమర్థుడా కాదని ఆడ తెలిసిపోతుంది. కాబట్టి నేను అందుకే అంటున్నాను, ఇక్కడ అటు డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమము, మౌలిక సదుపాయాలు అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలు, అన్ని వర్గాలు దృష్టిలో పెట్టుకొని వచ్చిందని చేయాలి. ఇక్కడ రూపాయి రాక కాడ గతంలో టీడీపీ ప్రభుత్వమైనా ఇప్పుడు వైకాపా ప్రభుత్వమైనా కేంద్రం నుండి మనకు 3వ ఆదాయం చెప్పాం కదా, కేంద్రం నుండి గ్రాంటు పన్నుల వాటా కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము తెచ్చుకోవాల్సిన దాంట్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. అది మనకు అడిషనల్ మిగతా రాష్ట్రాల కంటే గతంలో టీడీపీ ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు. కానీ బీజేపీ వచ్చేసి వాళ్ళు దీన్ని అటు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు పైన ఉన్నారు. ఈ 7.5 సంవత్సరాల్లో హోదా ఎట్లా ఇవ్వలేదు. తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద బుందేల్ఖండ్ తరహా డెవలప్మెంట్ ప్యాకేజీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు ఇవ్వాలి.
దాని కింద 24,350 కోట్లకు గాను ఇంతవరకు 1,050 కోట్లు మాత్రమే వచ్చింది కేంద్రం నుండి 2.5 సంవత్సరాలు. అక్కడ గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము రెండు కూడా ఫెయిల్ అయినాయి. ఇది కేంద్రం నుండి తెచ్చుకోవాల్సింది. అదేవిధంగా మిగతా విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు, అది కడప జిల్లా స్టీల్ ప్లాంట్ మొదలుకొని రెవెన్యూ లోటు భర్తీ మొదలుకొని పోలవరానికి కానీ మిగతా 13 కేంద్రీయ ఇన్స్టిట్యూషన్స్, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ కలిసి దాదాపు 5,00,000 కోట్లకు గాను ఇంతవరకు ఇచ్చింది 20,000 కోట్ల రూపాయలు. అంటే 100 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలు వచ్చింది. కాబట్టి అక్కడ కేంద్రం ఉంటే తెచ్చుకునే దాంట్లో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇది ఒక విధమైనటువంటి రాష్ట్రానికి నష్టం జరిగింది గతం కానీ ఇప్పుడు కానీ. ఈ తర్వాత ఇంకా మిగతా ఓవరాల్ బడ్జెట్లోనే ప్రాధాన్యతా రంగాలకు దాన్ని విస్మరించడం జరిగింది. మూడవది శర్మ గారు చెప్పినట్టు డెఫినెట్గా కొనుగోలు శక్తి పెంచేదానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ కొన్ని పెట్టింది వాస్తవమే. దాని కింద అమ్మఒడి కావచ్చు, చేయుత కావచ్చు, ఆసరా కావచ్చు, వసతి దీవెన, విద్యా దీవెన, అంటే విద్యా దీవెన, వసతి దీవెన గతంలో ఉండే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉండేటి పేర్లు మార్చారనుకోండి. ఈ కొత్త అమ్మఒడి, ఆసరా, చేయుత కొత్త అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి, అమ్మఒడి, ఆసరా, చేయుత ఈ పథకాలన్నీ కలిసి నాన్న బుడ్డికి చదవడం. ఇటు సమస్యల్లా మనం కొనుగోలు శక్తి పెరిగింటే పర్వాలేదు, కానీ కొనుగోలు శక్తి పెరగలే. ఎందుకంటే ఈ పథకాల ద్వారా వచ్చిన డబ్బు, అమ్మఒడి కింద వచ్చిన 15,000, ఇంకా మిగతా వచ్చి ఒకవేళ ఆ కుటుంబానికి 2-3 పథకాలు వచ్చినా కానీ ఒక 40-45,000 వచ్చింది అనుకున్నాం. కానీ నాన్న బుడ్డి ద్వారా, అంటే అదనంగా గతంలో 100 రూపాయలు తాగేవాడు ఒక ఇంట్లో ఒక తాగుబోతుంటే ఒక క్వార్టర్ వేసుకుంటే వాడు గతంలో 100 రూపాయలు తాగేవాడు ఇప్పుడు 300 రూపాయలు తాగాల్సి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మత్తు రావాలంటే అంటే రోజుకు 200 రూపాయలు ఎక్స్ట్రా, నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిబిటీ పథకాల ద్వారా వచ్చిన డబ్బు చాలక వాడు వచ్చేసి మిగతా బోకులు బొల్లెలు తాలిపొట్టు అమ్మే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది నాన్న గుడ్డి ద్వారా లాక్కుండా జరుగుతుంది. కాబట్టి డిబిటీ కొనుగోలు శక్తి ఏం పెరగలేదు, అది సమస్య. శర్మ గారు, సుందర్ శర్మ గారు, ఇంతకుముందు తులసిరెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రం నుండి అంటే విభజన చట్టం హామీలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేవడంలో కానీ తర్వాత తెచ్చుకోవాల్సినవి కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ విఫలం చెందాయని వారు అంటున్నారు, దీన్ని మీరేమంటారు? ఒకటి నిజం సార్, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని మనం తెచ్చుకుంటున్నాం, అన్నీ రావట్లేదు అనట్లేదు, కొంత ఇబ్బంది అవుతున్నటువంటి మాట వాస్తవమే. ఎందుకు వచ్చిందంటే ఉదాహరణకి 2014 నుంచి రెవెన్యూ డెఫిషియట్ ఎంతో చెప్పారు, రాజధాని కట్టుకోవడానికి నిధులు అడిగాము, పోలవరం అనేటువంటిది ఆయన మన విభజన చట్టం గురించి చెప్పారు కాబట్టి ప్రెసిడెంట్ గారు పోలవరం అనేటువంటిది కేంద్రం కట్టాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు నేను కడతాను అని చెప్పుకొని తీసుకున్నాడు. ఇవన్నీ కంటిన్యూస్, మనం ఎట్లయితే గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారో చంద్రబాబు గారు తీసుకున్న సమస్యలన్నీ కూడా కంటిన్యూస్. వీటిని అధిగమించడం కోసం ఇవాళ చాలా కష్టపడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను అని చెప్తున్నా అంటే కేంద్రం నుంచి నిధులు రావాలి, కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి కలిసి వెళ్ళి వాళ్ళతో పాటు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళని మెప్పించలేక ప్రత్యేక తర్వాత హోదా వదిలేసుకునే ప్యాకేజ్ తీసుకుని పోలవరానికి సంబంధించినటువంటి వాళ్ళు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమంటే అది పెట్టకుండా ఇవన్నీ చేసుకుని అన్ని సమస్యలు తీసుకుని వచ్చి పెట్టేపోయారు. ఇప్పుడు సమస్యలు సృష్టించి వచ్చిన తర్వాత వాటిని సాల్వ్ చేయడం చాలా కష్టం. సమస్యలు లేకుండా చేసుకుంటే అసలు బాగుంటుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఆయనకి అంత అవకాశం వస్తే ఆయన చేయలేదు. మీరు అన్నట్టు కేంద్రం నుంచి అన్ని అడుగుతున్నాం, వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వెళ్ళినప్పుడల్లా చెప్తున్నారు, చెప్పిన తర్వాత కొంత మనకి నిధులు వస్తున్నాయి, కొంత ఇప్పటికీ రానమాట వాస్తవమే. బుందేల్ఖండ్ తరహాలో మనకి రావాల్సినటువంటి ఇది ఎప్పటి నుంచో ఆగిపోయింది, చంద్రబాబు గారి సమయం నుంచి అడిగేటువంటి పరిస్థితిలో చంద్రబాబు గారు లేనప్పుడు సరే ఇవాళ మనం అడుగుతున్నాం, కొంత మనకు ముందుకు వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒకటి నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా మాట్లాడాలి. ఇప్పుడు కూడా తులసిరెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కూడా దే షుడ్ స్పీక్ ఇన్ పార్లమెంట్. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, ఇది రాష్ట్రం అందరిది కదా, ఈ రాష్ట్రం అందరిది, ప్రతిపక్షాలు కూడా కేంద్రం మీదకి వచ్చేసరికి అట్లీస్ట్ కేంద్రం ఎంతసేపటికి కేంద్రం ముట్టిగా వేసింది, కేంద్రం నిన్న ఏదో ఒక డిపిఆర్ అడిగిందంట, ఈ రకమైనటువంటి ఆనందం పొందుతున్నారే తప్ప ఇది తప్పు. ఈ రాష్ట్రంలో ఉన్నది మనం ప్రభుత్వము, కేంద్రం నుంచి రావాల్సిన వాటికి మనందరం ఉమ్మడిగా మాట్లాడాలని చెప్పట్లా. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏం అడగండి అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు అడగడే పరిస్థితిలో లేదు కాబట్టి అట్లా చదువుకోండి. ఇక్కడ బీజేపీ కానీ ఇవన్నీ నేను ఏమని చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు మీరు మమ్మల్ని గారు ప్రశ్నించాల్సింది,
కేంద్రాన్ని ప్రశ్నించండి, రాహుల్ గాంధీకి చెప్పండి, పార్లమెంట్లో అడగండి, ప్రత్యేక తరగతి హోదా విషయం దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు గురించి మీరు రాహుల్ గాంధీ చేత మాట్లాడించండి పార్లమెంట్లో. ఎందుకు ఇవన్నీ చేయట్లేదు? ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్ ప్రభుత్వం మాకు ఇచ్చింది, మేము 75% అడిగితే 25% మిగతా ప్రతిపక్షాలు అడగాలి కదా, అది జరగట్లా. ఇంకొకటి, ఇవాళ ఈ యొక్క మంచం మీద తులసిరెడ్డి గారు లాంటి వారు మంచిగా మాట్లాడతారు, నాన్న బుద్ధి అది బాగుంటుంది, ఆయన మాటలు అవి మంచి మనం వినొచ్చు, చాలా బాగుంటుంది, ఆయన స్పీకర్ మంచి స్పీకర్ కాదు. కానీ నేను ఏమని చెప్తున్నానంటే, అసలు 1994లోనే మద్యపాన నిషేధంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజున కనుక ఆపేసినట్టుంటే గుజరాత్ లో లాగా మన రాష్ట్రం కూడా ఉండేది. అటువంటిది కాకుండా 95కి వచ్చేసరికి తీసేసినటువంటి చంద్రబాబు గారు మద్యపాన నిషేధాన్ని, మద్యపానం లేకపోతే పెట్టుబడులు రావట్లేదు, హోటల్స్ నడవట్లేదు, ఇది తప్పదు అని చెప్పాలని తీసుకుని ఇవాళ రోజున మేమేం చెప్తున్నాం, దశల వారీగా మద్యపాన నియంత్రణ చేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాని ప్రకారం ఒక ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు రోజు ఒక క్వార్టర్ తాగేటువంటి వాడు ఒక ఇప్పుడు రేటు పెరిగితే కొంచెం తక్కువ తాగుతాడేమో, ఆ రకంగా వాడికి తగ్గిద్దాము, అతని ఆరోగ్యం బాగుపడుతుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్. సరే, తర్వాత దానికి కుదరదని చెప్పని చంద్రబాబు గారు బ్రాండ్లు బాగాలేదు, అసలు ఆ ప్రెసిడెంట్ బ్రాండ్ అవన్నీ చెప్తున్నారు. ఇందాక కూడా శర్మ గారు, తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు. శర్మ గారు, శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ సార్, అసలు ఆ బ్రాండ్స్ అన్ని కూడా తెచ్చింది కూడా చంద్రబాబు గారే సార్. దురదృష్టం ఏంటంటే మా మీద వేస్తున్నారు, అవేవో మేము తెచ్చింది కాదు, ఆ బ్రాండ్స్ అన్నింటిని ఇది క్వాలిఫై చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి నేను ఏమని చెప్తున్నాను, ఇప్పుడు మేము మొత్తం బ్రాండ్లు ఇచ్చేసాం, అన్ని బ్రాండ్లు ఇచ్చాం, రేట్లు తగ్గించాం, బహుశా అందుకేనేమో తెలుగుదేశం పార్టీ ఎక్కువ మాట్లాడటల్లా అంటే బాగున్నట్టుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది సార్. ఇవాళ రేట్లు పెంచింది ఎందుకు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ తగ్గించాలి అని చెప్పారు, అంతే తప్ప ఇంకొకటి, అందరూ కూడా వాళ్ళకి వచ్చినటువంటి పథకాల్లో వచ్చిన డబ్బులన్నీ తీసుకుని వెళ్ళేసేసి మద్యం తాగేశారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు కాంగ్రెస్ టైంలోనూ ఉన్నారు, అంత ముందు ఉన్నారు, చంద్రబాబు గారి టైంలో ఉన్నారు, ఉంటారు. ఆ తాగేటువంటి వాళ్ళని కూడా మనం మంచి చేయాలి అనేటువంటి పద్ధతుల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది దశల వారీగా నియంత్రణ మాత్రమే చేయగలుగుతాం, మద్యాన్ని పూర్తిగా ఒక్క రోజులో తీర్చడం అనేటువంటిది కుదిరేటువంటిది కాదు శ్రీనివాస్ గారు. శర్మ గారు, తులసిరెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, అంటే మనకు ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళట్లేదు అనేది వారు అంటున్న విషయం. సార్, ఇప్పుడు ఆయన అన్నారు ఖర్చు ఎంత ఆదాయం ఎంత అని, నాకు బాగా గుర్తు మన రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉంటే తులసిరెడ్డి గారికే బాగా తెలుసు, ఆయన కూడా అప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి మేము పేపర్లలో చదివితే తప్ప మేమేమి గవర్నమెంట్ దగ్గర ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు రోజు పోయి ఏదో ఒక హామీ ఇచ్చొస్తాడు, ఇవన్నీ చూసుకోవడానికి నాకు చాలా కష్టమైపోతుంది అని చెప్పిన మాట కూడా మాట్లాడినటువంటిది ఉంది. అయితే ఆ రోజున ఏంటంటే అంత గుంభనంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదీ కూడా చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత ఆయన చేస్తుంది ఏంటంటే ప్రతి దాన్ని బయట పెట్టి ఆగం ఆగం చేసుకుంటున్నారు. ఆయన ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు, ఆ ఆగం ఆగం చేసుకోవడం తప్ప డెఫినెట్ గా ఖర్చులే ఎక్కువ ఉంటాయి సార్. ఆదాయం కంటే ఖర్చు ఎప్పుడు ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ని అప్పులు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి 76,000 కోట్లు ఎంతోనే అప్పు ఉంటే ఇవాటి రోజున ఉన్నటువంటి అప్పు ఎంత. ఇవన్నీ కూడా మన క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వాన్ని వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వేసి మనం ఇదవుతున్నాం. నేను ఒకటి ఒప్పుకుంటా, ఖర్చు కంటే కూడా ఇవాళ ఆదాయం పెరిగింది. ఇందాక ఆయన అన్నారు ఒకతను ఉద్యోగం చేస్తుంటాడు, ఒకడేమో వ్యవసాయం చేస్తుంటారు, ఇంకోటి వ్యాపారం చేస్తుంటాడు, వీటి దగ్గర నుంచి వస్తుంది అని చెప్పారండి. కరెక్టే, కానీ మధ్యలో ఒకటి ఉద్యోగం పోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి, ఆదాయం తగ్గిపోతుంది, అప్పుడు ఏం చేయాలి, బయటకు వెళ్ళగొట్టాం కదా. ఇవన్నీ కూడా జరుగుతాయి సార్, ఇవన్నీ కూడా బడ్జెట్ లో చెప్పినంత తేలికగా కాదు. అందులోనూ 75 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పరిపాలన తర్వాత, 2.5 సంవత్సరాల తర్వాత ఒక మౌలికమైనటువంటి మార్పులు తేవాలి, అట్లాగే పరిపాలనలో కూడా కొన్ని రిఫార్మ్స్ తేవాలి అనేటువంటి దాని మీద వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు కనుక చూసేటట్లయితే ఇప్పుడు జిల్లాల విభజన దగ్గర నుంచి తీసుకోండి, మీరు గ్రామ సచివాలయాలు తీసుకోండి, గ్రామ సెక్రటరీలను చూసుకోండి, ఇవన్నీ కూడా మనం వచ్చిన 4 నెలల్లో ఇవన్నీ ఇచ్చి గ్రామంకే మనం ఇది చేయబోతున్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా జిల్లా ఒక పార్లమెంట్, ఒక జిల్లా, అక్కడనే గ్రామ సచివాలయం, అక్కడనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడనే విద్యకి సంబంధించినటువంటిది, ప్రతి జిల్లాలోనూ కూడా ఒక వైద్యం, ఈ రకమైనటువంటిది తీసుకునెళ్ళుతున్నాం. ఒక మౌలికమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. మీరు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి వారు వారి నుంచి సమాధానం ఏందనంటే, మా పాత్రనే కాదు మీ పాత్ర కూడా ఉంటుంది, అన్ని పార్టీల బాధ్యత అది, కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉంటుంది, పార్లమెంట్లో అడగాల్సిన అవసరం ఉంటుంది, రాహుల్ గాంధీ అడగాల్సిన విషయం అని వారు అంటున్నారు. ఏది, విభజన చట్టంకు సంబంధించిన హామీల విషయంలో, కేంద్ర నిధులకు సంబంధించిన విషయంలో మీరు లేవనెత్తిన ప్రశ్నకు వారు సమాధానం అది? ఇప్పటికే వచ్చేసి అందరూ అడగాల్సిందే, కానీ పోయిన ఎన్నికల సందర్భంగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్రంలో అధికారం ఇవ్వండి అప్పచెప్పండి, కేంద్రంలో 20 పైచిలకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి సాధిస్తా
హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా, విభజించడంలోని అన్ని అంశాలను అమలు చేయిస్తా అని చెప్పింది ఆయన. ప్రజలు నమ్మారు. మేము ఏం చెప్పినా వచ్చేసి మేము మొత్తము వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా, 4 గ్యాస్ సిలిండర్లు చెప్పినా, ఉచితంగా ఇస్తామని చెప్పినా, ప్రత్యేక హోదా మా మొదటి సంతకం అని చెప్పినా మమ్మల్ని విశ్వసించలే, మిమ్మల్ని విశ్వసించినారు. కాబట్టి నమ్మించి మోసగించడం అనేది యాంగిల్లో ఆలోచించాల. డెఫినెట్గా వచ్చేసి మేము కూడా కృషి చేయాల్సిందే, మిగతా అందరూ కృషి చేయాల్సిందే. కానీ బాధ్యత వచ్చేసి 99% మీ మీద ఉంటుంది, అధికారంలో ఉండే వాళ్ళ మీద ఉంటుంది. అందులో కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించాలి. రెండవది వచ్చేసి ఇక్కడ మద్యపాన నిషేధం గురించి, ఇది వాళ్ళ నవరత్నాల్లో ఒకటి. నవరత్నాల్లో ఒకటి ఏం చెప్పారు, ఇప్పుడు కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, 3 సంవత్సరాలు దగ్గర దగ్గర వచ్చింది, దశల వారీగా నిషేధం పోయి దశల వారీగా నిషా మద్యపాన నిషేధం పోయి మద్యపాన నిషాపతకంగా తయారైంది. మనం ఎక్సైజ్ ఇన్కమ్ చూస్తే, అంటే దీన్ని ఆదాయ వనరుగా చూస్తూ ఉంది గవర్నమెంటు. ఇది నిజంగా వచ్చేసి ఒక వ్యసనంగా భావించడం లేదు, ఆదాయంగా భావించడానికి. మనము ఎక్సైజ్ ఇన్కమ్ తీసుకుంటే ఇయర్స్ వైజ్గా 2015-16లో 4,386 కోట్లు, 2016-17లో 4,645 కోట్లు, 2017-18లో 5,460 కోట్లు, 2018-19 6,220 కోట్లు. ఇది టీడీపీ హయాంలో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 1920లో 6,915 కోట్లు, 2021-22లో 11,575 కోట్లు, 2021-22 15,000 కోట్లు. అంటే కుప్పించి ఎగసిన కొండలమ్మల కాంత అన్నట్టుగా కుప్పించి పదహైదు వేల కోట్లు. అంటే ఎక్సైజ్ మద్యాన్ని వచ్చేసి దీన్ని వాళ్ళు మేనిఫెస్టో చెప్పినట్టు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, మద్యం కుటుంబాలు చిచ్చు పెడుతోంది అని ఆ కోణములు ఆలోచించలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటినంత వరకు ఓడి మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అనే టైప్లో రివర్స్ వచ్చేసి పోతా ఉంది. అందువలన వచ్చేసి నవరత్నం కదా, అది నవరత్నానికన్నా విలువ కదా. కాబట్టి ఆ విధంగా దీని పర్యవసానంగా కుటుంబాల్లో వచ్చేసి అన్నీ కలిసి అమ్మ ఒడి ఆసరా చేయూత అన్ని పథకాలు కలిసి నాన్న బుడ్డికి చాలడం లేదని కారణం ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ముందు వ్యవసాయ రంగము సాగునీటి రంగము కొన్ని చెప్పాను, కానీ ఓవరాల్గా బడ్జెటే 2 కోతల బడ్జెట్లుగా ఉన్నాయి. నేను గత గవర్నమెంట్ కూడా ఉంది కానీ ఎక్కువ ఉంది గవర్నమెంట్లో. 2019-20లో బడ్జెట్ ఎస్టిమేట్స్ 2,27,975 కోట్లు మొదటి సంవత్సరం, కానీ ఆఖరికి ఖర్చు పెట్టిందంత 173,701 కోట్లు. అంటే మొదటి సంవత్సరము బడ్జెట్ చెప్పిన దానికంటే ఖర్చు పెట్టింది, ఖర్చు ఎంత తక్కువ అంటే 54,274 కోట్లు, అంటే 24% కోత కావాల్సి వచ్చింది. ఎందుకు ఏమంటుంటారంటే మనము ఈ యొక్క అంకెల్లో బట్టి ఓహో దీనికి రైతు భరోసాకి ఎంత, అమ్మఒడికి ఎంత, మెడికల్ హెల్త్కి ఎంత అని చెప్పేసి మనం దాన్ని చూసి అనుకుంటున్నాం. కానీ ఫైనల్గా చూస్తే మొదటి సంవత్సరమే 54,674 కోట్లు బడ్జెట్లో కొత్త కాల్సి వచ్చింది. రెండవ సంవత్సరం 2020-21లో 39,301 కోట్లు బడ్జెట్లో కొత్త పెట్టాల్సి వచ్చింది. మరి ఈ సంవత్సరం 2021-22లో పుస్తకం చూస్తే పూర్తిగైతుంది. ఈ 2022-23కు 256,256 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. నేను 100%కి చెప్పగలను దీంట్లో 50,000 కోట్లు తీయాల్సిందే. కాబట్టి 2,00,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా 56,256 కోట్లు దేనికి తగ్గిస్తారు, డెఫినెట్ తగ్గించాల్సిందే. ఈ 2,00,000 కోట్లలో కూడా 55,000 కోట్ల రూపాయలు అప్పులే. కాబట్టి పరిస్థితి వచ్చేసి ఇది అలార్మింగ్గా ఉంది. మనం వచ్చేసి రాను తమిళ నాగిరెడ్డి గారు 1967లోనే ఆ రోజు ఆయన దేశం గురించి చెప్పారు, తాకట్టులో భారతదేశం అని. ఇప్పుడు ఆ పరిస్థితి అటు కేంద్రంలో రాష్ట్రాల్లో క్రమేణ వస్తూ ఉంది. మనము ఓవరాల్గా ఆ దృష్టితో కూడా ఆలోచించాల. దీనికి కుములేటివ్ అందరూ ఒక 1x1 వచ్చేసి తలాయింత చేస్తూ వచ్చి ఒక స్థాయికి వస్తుంది. కాబట్టి ఎప్పుడోసారి మనం వచ్చేసి రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం. తులసిరెడ్డి గారు, ఒకటి ఈ బడ్జెట్ సంబంధించిన సబ్జెక్టులో మీరు అన్నదానికి రిలేటెడ్ ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ఎన్నికల ఓట్ల కోసం, ఓట్ల లబ్ధి కోసం, ఎన్నికల ఓట్ల కోసము ప్రాంతీయ పార్టీలు
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అయితే విపరీతంగా, అంటే ప్రజలకు అవసరం ఉన్నా లేకున్నా అవసరం ఉన్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హామీలు ఇచ్చి అవి నెరవేరిస్తే బాగుంటాయి, కానీ ప్రజలకు అవసరం లేనివి కూడా కేవలం ఓట్లను దండుకోవడం కోసమే కొన్ని హామీలు ఇవ్వడం వల్ల ప్రాధాన్యత రంగాలకు, మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు ప్రాధాన్యత రంగాలను విస్మరించాల్సి వస్తుందా? డెఫినెట్గా ఇది ఒక ప్రభుత్వాన్ని కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మెరిట్స్ ఉన్నాయో డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఆ డిమెరిట్స్లో ప్రధానమైనటువంటి డిమెరిట్ ఇది. చివరిగా ఒక ఏ క్యాండిడేట్ కానీ ఏ పార్టీ కానీ ఓడిపోయే దానికి కంటెస్ట్ చేయదు, గెలవాలి. అటు పార్టీ కానీ క్యాండిడేట్ కానీ గెలవాలి అంటే సావధాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగించాలి. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ వస్తున్నాయి. దాని పర్యవసానంగా న్యాచురల్గా వన్స్ హామీలు ఇచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టున్నారు. హామీలు ఇచ్చి మేనిఫెస్టో పెట్టిన తర్వాత డెఫినెట్గా అమలు చేయకుంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు సబ్సిడీ బియ్యం పథకమే తీసుకున్నాం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కాదు, ఈ గవర్నమెంట్ కాదు, అన్ని గవర్నమెంట్ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 83లో పెట్టినప్పుడు ఓపెన్ మార్కెట్లో ఆ రోజు వచ్చేసి 2.5 రూపాయలు 3 రూపాయలు ఉండేది. దాని 2 రూపాయలు పెట్టాడు 1983లో ఓపెన్ మార్కెట్లో కేజీ బియ్యం 2.5-3 ఉండే టైంలో ఆయన 2 రూపాయల బియ్యం సబ్సిడీ బియ్యం పథకం పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు కూడా దాన్ని ఓపెన్ మార్కెట్లో 40 రూపాయలు 50 రూపాయలు ఉంటే దాని రూపాయికి ఇవ్వడం అనేది, ఇది ఏ ప్రభుత్వం కన్నా, ఈ ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం కాదు, ఇంతకంటే ఇంకా తప్పుడు విధానం అనేది ఏదైనా ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా కానీ. కాబట్టి 40 రూపాయలు ఇస్తుంటే ఈరోజు వచ్చేసి 90% మంది ఆ బియ్యాన్ని వచ్చేసి అది దోశలకో లేకుంటే ఇడ్లీలో వాళ్ళు చేసుకునే అమ్ముతున్నారు, లేకుంటే పశువులకు వచ్చేసేసి అన్నం వండబట్టి పశువులకు పాడి ఉండే వాళ్ళు కొనుక్కొని పెడుతున్నారు. అంటే దాదాపు 90% ఇట్లా తీసుకోవడము, అట్లా 8 రూపాయలకో 10 రూపాయలకు అమ్మడము, ఆ కొనుక్కున్న వాళ్ళు ఈ విధంగా వచ్చేసి పశువులకు పాడి పశువులకు అన్నం వేసి ఉండడము, లేకుంటే ఇడ్లీలకో దోశలకో, లేకుంటే అది రీసైకింగ్ చేసి మళ్ళా. అంటే ఇది నేను ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు పార్లమెంటరీ డెమోక్రసీలో ఎంత అధికారం కోసము ఏ విధంగా నాశనం చేస్తున్నానికి ఇంకా ఏడేడన్నా అవసరం లే. బెస్ట్ ఎగ్జాంపుల్ సబ్సిడీ బియ్యం పథకమే. 83 నుండి 2022 ఈ పరిణామ క్రమంలో ఆ రోజు ఓపెన్ మార్కెట్కు బయట 10 రూపాయల డిఫరెన్స్ అయితే ఈరోజు 40 రూపాయల డిఫరెన్స్ ఇంకా తగ్గించుకుంటారు రూపాయకు. కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి ఇది సమంజసం కాదు. ఇది ఒక్క నేను ఈ గవర్నమెంట్ అని కాదు, అన్ని గవర్నమెంట్ కూడా కొన్ని ఆ కోణంలో ఈ విధంగా ఏమి లేకుండా గవర్నమెంట్ అధికారానికి వచ్చినట్టు ఉన్నాయి. మళ్ళా ఏమి ఆ మేనిఫెస్టోలో పెట్టి నాకు తెలిసి మమతా బెనర్జీ పెద్దగా ఏమి మేనిఫెస్టోలో పెట్టట్లేదు. ఆవిడ వచ్చేసి అధికారం వచ్చింది రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు పంజాబ్లో వచ్చేసి నాకు తెలిసి కేజ్రీవాల్ పెద్దగా మేనిఫెస్టో పెట్టట్లేదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఏదో మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను అన్ని ఇస్తామంటేనే అధికారంకి వస్తాము అనేది కరెక్ట్ కాదని కొంత సందర్భం తెలుతా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఎన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా. సుందర్ శర్మ గారు, దీనికి సంబంధించిందే, దీనికి రిలేటెడ్గానే ఒక ప్రశ్న. కుటుంబ పాలన వారసత్వ రాజకీయాల వల్లనే ఈ సంక్షేమ కార్యక్రమాల పేరిట ఓట్లు దండుకోవడానికి ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉచిత హామీలు అంటూ కొనసాగుతున్నాయి, దానివల్లనే ప్రాధాన్యత రంగాలకు విస్మరించడం జరుగుతుందని అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఒక ప్రాంతీయ పార్టీగా? సార్ ఒకే ఒక్క సెకండ్, మన వ్యసనము లేకపోతే మందు మీద మాట్లాడిన దాంట్లో చక్కటి ఇది ఇచ్చారు. ఇప్పటివరకు నా దగ్గర కరెక్ట్గా లేదు, కానీ ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఆయన చెప్పిన దాని ప్రకారమే 16-17లో 4,450 కోట్లు, 17-18 తులసి రెడ్డి గారు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది, మాట్లాడండి. ఓకే సార్, ఆయన చెప్పారు, మీరు చెప్పండి సుందర్ శర్మ గారు, మీరు మాట్లాడండి. 6,900 కోట్లు అండి, 2021 11,500 కోట్లు. ఎందుకైందంటే అక్కడ మనం ఇక ఇది కాదండి, మేము మద్యం రేటు పెంచి వ్యసనం తగ్గించాలి అనేటువంటి ఒక ప్రాక్టికల్ ఇది చేసిన ఎక్స్పెరిమెంట్. దాని భాగంగానే తప్ప ఈ రకంగా ఆయన వ్యసన పొరలు ఎక్కువ పోవడమో లేకపోతే ఇదో కాదు, ఇంకా ముఖ్యం కాదు. ఇక్కడ రెండవది ఆయన ఒక మాట అంటున్నారు, ఎవరైనా చెప్పారంటే మీరు గెలిచేటప్పుడు చెప్పారు కదా
ఈ రకంగా చేశారు కదా అది ఇదే చెప్పండి మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ప్రత్యేకత తులసిరెడ్డి గారు. హలో, తులసిరెడ్డి గారు. ఇది కుటుంబ పాలన వారసత్వం అంటారా? చెప్పండి. శర్మ గారు మాట్లాడుతుంది. శర్మ గారు వాయిస్ కట్ అవుందండి. ఓకే ఓకే. ఇప్పుడు సరే చెప్తున్నా కదా, ఈ యొక్క అలివిగాని హామీలు ఇవ్వడం అనేది అది పులి మీద స్వారీ చేసినట్టు ఏ ప్రభుత్వానికైనా కానీ ఎప్పుడో సారీ వచ్చేసి ఆ అలివిగాని హామీలే వచ్చేసి వాళ్ళని మింగేస్తాయి. ఈవెన్ అలివిగాని హామీలు ఇవ్వకుండా మేనిఫెస్టోలో ఏం పెట్ట, అసలు మేనిఫెస్టోని రిలీజ్ చేయకుండా అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ అలివిగాని హామీలు ఇచ్చే పార్టీలు. తర్వాత ఇక్కడ కుటుంబ పాలన వారసత్వ పాలనది మరి ఈ మీరు ఈ సందర్భంగా ఏ సందర్భంగా ఉన్నారు కానీ ఓవరాల్గా నరేంద్ర మోడీ గారు పదే పదే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఇది ఎందుకు అడిగినంటే ప్రాధాన్యత రంగాలను విస్మరిస్తున్నారు అనే దాంట్లో దీనికి రిలేటెడ్గా అడిగాను నేను. ఓకే ఓకే. డెఫినెట్గా మీరు చెప్పినట్లు ఏదైనా సరే పిండి కుద్ది రొట్టె జుట్టు ఉంటేనే పొప్పైన వేసుకోవచ్చు, జుట్టు జడని వేసుకోవచ్చు. కాబట్టి మనం డబ్బు ఉండిన దాన్ని దాన్ని సమర్థవంతంగా వినియోగించాలా? మనం ఒకదానికి ఎక్కువ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా వచ్చేసి ఇంకోదానికి తగ్గేయాలా? కాబట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలు మనం ఎక్కువ పెట్టే తల్లికల్లా అభివృద్ధికి వచ్చేసి ఇప్పుడు వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమే కాకుండా కేటాయింపుల్లో కూడా ఎందుకు తగ్గించాము? డబ్బు లేకనే ఇప్పుడు రోడ్లు వచ్చేసి గుంతలు పొడచలేకపోతున్నాం. మరి తెలుస్తా ఉంది ఎందుకు చేయలేకపోతున్నాం? కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం? డబ్బులు లేక దాన్ని పరిష్కారంగా గుంతలు పొడచలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదో ఒక స్థాయిలో వచ్చేసేసి సంక్షేమము అభివృద్ధి మౌలిక సదుపాయాలు సమతుల్యత పాటించకుంటే బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక బండి కొడుక కూడి వలపటా దాపటా ఎద్దులు కొంత చేసుకొని పోతుంటే పర్వాలేదు, ఒక ఎద్దు చాలా బలంగా ఉండి ఇంకో ఎద్దు బలహీనంగా ఉంటే ఆ బండి వాటు పడుతుంది. కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని వీటిని ఒక బండికి వలపటా దాపటా ఎద్దులున్నట్టు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే పోవాలి ఏ గవర్నమెంట్ అయినా అని, అది ఆర్థిక క్రమశిక్షణ. అలా కాకుండా ఒకదానికి వచ్చేసి పూర్తిగా ఇచ్చి ఇంకో దానికి లేకుంటే అది వచ్చేసి బ్యాలెన్స్ తప్పిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు తులసిరెడ్డి గారు, సుందర రామశర్మ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. అయితే ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అప్పులు చేయక తప్పదు, ఆ రకంగానే సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని అధికార పార్టీ వారు. విపక్షాలు మాత్రం ఏదైతే ఖర్చు ఎంత పెట్టాలా, ఎంత ఆదాయం పెంచుకోవాలనే దిశగా పయనిస్తూ ఆ రకంగా ముందుకెళ్లాలి తప్పించి ఈ రకంగా కాదు అనేది. అదే రకంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా టోటల్గా విభజన చట్ట హామీలకు సంబంధించిన కూడా వాటి నెరవేర్చేందుకు అఖిలపక్షంగా అన్ని పార్టీల వాళ్ళు కలిసి రావాల్సిన అవసరం ఉందని ఈరోజు చర్చా కార్యక్రమంలో వెల్లడించిన అంశాలు. చూస్తూనే ఉండండి భారత్ టుడే.